Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ మోహన్ రెడ్డి గారు, నా మూడు పెళ్లిల వల్ల మీరు జైలుకి వెళ్ళారా, లేకపోతే విజయసాయి రెడ్డి గారి సూట్ కేసు కంపెనీల వల్ల వెళ్ళారా అని ప్రశ్నిస్తారు మమ్మల్ని. ఈ రాష్ట్రంలో ఊహ తెలిసినటువంటి ప్రతి పిల్లవాడికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు జైల్లో ఉన్నాడు 16 మాసాలు, ఎందుకు కేసులు వచ్చినాయి అనేది అందరికీ తెలుసు, ప్రపంచం అంతా తెలుసు. సుష్మా స్వరాజ్ గారు పార్లమెంట్లో పార్లమెంట్ సాక్షిగా ఆవిడ మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు బతుకున్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు మంచివాళ్ళు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో నుంచి బయటికి వెళ్ళంగానే ఆర్థిక నేరగాడును ముద్దా అయిపోయాడా అని చెప్పి ఆవిడ పార్లమెంట్లో మాట్లాడారు. ఇవన్నీ మన పవన్ నాయుడు గారు అసలు మాట్లాడేది ఏంటంటే, సోనియా గాంధీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఇవాళ జైల్లో ఉండి పాప పరిహారం కోసం ఎన్ని తప్పులు చేసినన్నీ వెనకాలే వచ్చేస్తూ ఉంటాయి. మన జైల్లో ఉన్న చిదంబరం గారి తప్పుడు చెప్పుడు మాటలని రబ్బర్ బొమ్మగా తప్పుడు కేసులు కట్టినటువంటి లక్ష్మీనారాయణ ఇద నారాయణ ఒక ఆయన్ని పక్కన ఉన్నాడు కదా, సంచిలో చేసుకుని కూర్చున్నాడు పక్కన, అతనికి నీకు తెలియదా కేసులు ఎందుకైనాయో, 16 నెలలు ఎందుకున్నారో నాయుడు గారు? మీకు తప్పితే ఈ రాష్ట్రంలో అందరికీ తెలుసు ఈ కేసులు ఏంటి, ఎందుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారని తెలుసు. కాబట్టే ఇవాళ 175 సీట్లలో 151 సీట్లలో ఎమ్మెల్యేలను గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని ప్రజలకి మంచి చేయమని పంపించారు పవన్ నాయుడు గారు. వారంటారు నాకు పెళ్ళిళ్ళు లేని మీకు బాధ ఎందుకండి జగన్ రెడ్డి గారు, మీరు కూడా చేసుకోండి అని. ఈ పెళ్ళిళ్ళు, రాజకీయాలు, ప్రజాసేవ మనకి మనసుకు నచ్చింది చేస్తాం ఎవరైనా మనుషులు. నాకు మనసుకు నచ్చింది నాకు ప్రజాసేవ చేస్తా, నాకు మనసుకు నచ్చింది వ్యాపారం చేస్తా, ఏదైనా మక్కువ కొద్దీ చేస్తారు పవన్ నాయుడు గారు. మీకు పెళ్ళిళ్ళ మీద మక్కువ ఉంది, పెళ్ళిళ్ళు చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి వ్యాపారాల మీదను రాజకీయం మీద మక్కువ ఉంది, ఇది చేసుకుంటున్నాడు. ఒకరి మక్కువ ఒకరు అవ్వదు, అది సాధ్యం కాదు. మీరు అడిగినా కూడా, మీరు ఇన్వైట్ చేసినా కూడా, మీరు ఆహ్వానించి మూడు పెళ్ళిళ్ళు మీరు చేద్దామని ఒకవేళ ప్రయత్నం చేసినా కూడా అవ్వదు అది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి పెళ్ళి మీద మక్కువ లేదు. అయితే వ్యాపారం మీద మక్కువ ఉంది, ప్రస్తుతం ఈ పిచ్చి పట్టింది, ప్రజాసేవ పిచ్చి పట్టింది, ఇప్పుడు దీని మీద మక్కువ ఆయనకి. అంటే మనకు మక్కువ ఉందని అందరికీ దాని మీద మక్కువ ఉండదండి. జగన్మోహన్ రెడ్డి గారి తల్లిదండ్రులు సంస్కారం నేర్పారు కాబట్టే 2014 నుంచి 2017 వరకు మీ ఇష్టానుసారం, తమరి ఇష్టానుసారం నోట్లోంచి ఏ భాష బయటకు వస్తుందో కూడా, వింటే ఏమనుకుంటారో కూడా తెలియకుండా తెగబడి మాట్లాడినప్పటికి కూడా 2017లో మాత్రమే మీరు చెప్తున్న సూక్తి ముక్తావళి ఒక విలేకరు అడిగాడు, ఏమండి పవన్ నాయుడు గారు సూక్తి ముక్తావళి చెప్తున్నారు ఏంటి మీ సమాధానం ఏంటంటే, పవన్ నాయుడు గారు నాకు సూక్తి ముక్తావళి చెప్పేంత సినిమా లేదండి, క్యారెక్టర్ ఎన్ని ఉండాలి, నా క్యారెక్టర్ గురించి ఆయన ఏం మాట్లాడతాడు నా శీలం గురించి అని వారు మాట్లాడిన రోజు తప్పితే మళ్ళీ ఎప్పుడన్నా మీ గురించి మాట్లాడారా? ఇవాళ ఆత్మ వంచిన ఇంకోటి మాట్లాడుతున్నారు వారు. వెంకయ్యనాయుడు గారు ఎంత గౌరవ పదమైన మనిషి, ఆయన గురించి కామెంట్ చేస్తాడా ఈయన ముఖ్యమంత్రి? అసలు వెంకయ్యనాయుడు గారి గురించి వాళ్ళ అమ్మగారు నాన్నగారు లేరనుకుంటా. ఆయన పెంచిన వాళ్ళు కూడా కనీసం అంత అసహ్యంగా తిట్టుంటారు, ఎప్పుడు కూడా ఎవరైనా మామూలుగా ఆయన తప్పులు చేసి ఉంటే కూడా అంత అసహ్యంగా మీరు తిట్టారు పా. అసలు వెంకయ్యనాయుడు గారి జీవితంలో అంత ఘోరంగా, అంత అవమానకరంగా అసలు ఎవరు తిట్టుండరు పెద్ద మామూలుగా జనాన్ని పోగేసి, మైకులు ఎట్టి, టీవీలు పెట్టి వెంకయ్యనాయుడు గారిని అంత అమర్యాదగా అసలు జీవు, అసలు ప్రపంచంలో ఎవడన్నా మాట్లాడి ఉంటాడు అసలు తమరికన్నా? మీరు పంతం మళ్ళీ సుప్తం అసలు మాలకి అసలు ఏం చేయాలి అసలు ఇది? మళ్ళీ ఎవడని అడుగుతాడని గబగబలు వేసి పారిపోతాం, మళ్ళీ ఏం అడుగుతారని అలాంటి వాడు ఎవడొకరు అడుగుతాడు కదా అని. అసలు ఏంటిది అంత వెంకయ్యనాయుడు గారు గురించి మీరు అంతగా మాట్లాడుతున్నారు? మీరు ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి గురించి ఏం మాట్లాడలేదు. ఏదైనా హిపోక్రసీ ఉండకూడదు సమాజంలో మనం బతుకుతున్నామంటే. నేను ఏదన్నా ఒకటి మనం మాట్లాడామంటే దానికి
అర్థం పరమార్థం ఉండాలి, సార్థకత ఉండాలి. ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారు, నేను ఆయనకు ఒక కొడుకు, నాకు ఒక కొడుకు, పిల్లల్ని బాగా కనపోతాం తప్పు అని అంటే మరి ముందు నేను కనాలి కదా. ఈ బాగో వింటాకి నేను చెప్తా కూడా బాగో. అట్లాగే ఏదైనా మన సూక్తి ముక్తావళి చెప్పేప్పుడు మనం కూడా కొంచెం ఉండాలి. వారు ఏమన్నారు, తను పాదయాత్రలో ఊరు ఊరు బజారు బజారు సందు సందు ప్రతి చోట తిరిగి పేదవాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు, అనేక వర్గాలతో మాట్లాడుతున్నప్పుడు, అనేక వారితో మాట్లాడుతున్నప్పుడు యువతి యువకులు చాలామంది తనతో మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి గారితో, అన్నా నేను ఇంజనీరింగ్ చదివాను, ఫీజు రీయింబర్స్మెంట్ పుణ్యమా అని. మేము పేద కుటుంబం, మేము ఎస్సీలం, మేము బీసీలం, కానీ పదో క్లాస్ దాకా హాస్టల్లోనో లేకపోతే మున్సిపల్ స్కూల్లోనో లేకపోతే ప్రభుత్వ పాఠశాలలో చదవటం వల్ల, తెలుగు మీడియం చదవటం వల్ల, ఇంటర్మీడియట్లో కూడా తెలుగు మీడియం చదవటం వల్ల, ఒక్కసారి నాకు ఇంజనీరింగ్ సీట్ వచ్చో, మెడిసిన్ సీట్ వచ్చో, ఇంకో చోట సీట్ వచ్చో, ఎంబీఏకి వెళ్తేనో, ఎంసీఏకి వెళ్తేనో, మిగతా అగ్రవర్ణాల వారు ఎవరైతే ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నారో వారితో పోటీ పడలేకపోతున్నామన్నా, స్కూళ్ళలో కూడా ఇంగ్లీష్ మీడియం మాధ్యమం మెల్లగా పెడితే బాగుంటుందన్నా అని చెప్పని 13 జిల్లాల్లో లక్షల మంది యువతి యువకులు జగన్మోహన్ రెడ్డి గారికి తమ అభిప్రాయాన్ని, తన కష్టాన్ని చెప్పిన పరిస్థితిని, తను దాన్ని ఒక మార్పు తీసుకురావాలి, ఒక విప్లవం తీసుకురావాలి. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్రవర్ణాలందరి పిల్లల్లో 83% మంది ప్రైవేట్ కాన్వెంట్లో చదువుతున్నారు. దాదాపుగా బీసీ కులాలు, ఎస్సీ కులాలు, ఎస్టీ కులాలు, ముస్లిమ్స్ కానీ, ఇటువంటి సామాజికంగా వెనకబడిపోయినటువంటి, ఆర్థికంగా వెనకబడిపోయినటువంటి ఓసీ కులాల వారు మాత్రమే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారనేది లెక్కలు చెప్తున్నాయి. పవన్ నాయుడు గారు మీరు నేను కాదు, లేదా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కాదు, గణాంకాలు చెప్తున్నాయి. మరి వారికి ఆర్థికంగా డబ్బులు లేక, సామాజికంగా ముందుకు పరిగెత్తే అవకాశం లేకుండా, వారికి మెదడు ఉండొచ్చు, ఐక్యూ లెవెల్స్ ఉండొచ్చు, కానీ తరిఫీదు సానబట్టేది చిన్నప్పటి నుంచి లేకపోవటం వల్ల ఇవాళ ఉన్నటువంటి నవ సమాజంలో ప్రతిదీ, ప్రతిదానికి కంప్యూటరీకరణ, ప్రతిదానికి ప్రతి చోట కంప్యూటరీకరణ అయినప్పుడు, మరి దాంతో ఆ ఉద్యోగ అవకాశాల కోసం, బ్రతుదేరు కోసం నిత్యం పోరాటం చేసే పరిస్థితిలో వెనకబడిపోతున్నామన్నా, కేవలం కులపరంగానే కాదు వృత్తిలో నిలబడేదానికి కూడా అన్నా వెనకబడిపోతున్నామన్నా అని చెప్పిన మీదట తన ఒక ప్రయత్నం మొదలు పెడితే, పని అతనేమన్నా ఒక్కసారి అంతా పెడతా అని చెప్తున్నారా ఆయన? 1వ క్లాస్ నుంచి 5వ క్లాస్ దాకా నాకు పెడతానండి, అది కూడా రేపు జూన్ నుంచి అంటున్నాడు. ఇవాళ మామూలుగా ఇవాళ చెప్పి వాళ్ళ నుంచి మొత్తం ఇంగ్లీష్ పుస్తకాలు తప్ప ఇచ్చేసి చదివేయమంటున్నారా? రేపు జూన్ మాసం నుంచి పెడతానండి, ఈలోపు జనవరి 1వ తారీఖు నుంచి టీచర్లందరికీ తర్ఫీదు ఇస్తానని చెప్పి ఆయన చెప్తున్నారు. 1వ క్లాస్ నుంచి 5వ క్లాస్ దాకా పిల్లలకి పాఠాలు చెప్పేటువంటి పోనీ టీచర్లందరూ కూడా ఎవరు తక్కువ కాదండి నాయుడు గారు. నాయుడు గారు ఈ 1వ క్లాస్ నుంచి 5వ క్లాస్ దాకా పాఠాలు చెప్పే వాళ్ళందరూ కూడా ఎంఎస్సీ బీఈడీలు, ఎంఏ బీఈడీలు, ఎంకామ్ బీఈడీలు చదువుకున్నటువంటి, ఉన్నత విద్య అభ్యసించినటువంటి అర్హత కలిగి, వాళ్ళొక అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పోటీలు పడి లక్షల మంది ఉద్యోగం రాస్తే వేల మంది ఉత్తీర్ణత సంపాదించినటువంటి బుర్రన్న వాళ్ళందరూ కూడా ఇవాళ టీచర్లుగా ఉన్నారు. అయినప్పటికీ వారందరినీ కూడా జనవరి మాసం నుంచి స్కూల్ తెలిసే వరకు కూడా ఇంగ్లీష్ పాఠ్యాంశాలు ఎలా చెప్పాలి, ఇంగ్లీష్ మాధ్యమంలో ఎలా చెప్పాలి పిల్లలకని చెప్తే, అసలు మరీ ఇంకా ఇదేంటంటే అసలు తెలుగు సబ్జెక్ట్ తీసేసినట్టు, ఆయన 2వ సబ్జెక్ట్ అనేది ఇంగ్లీష్, తెలుగు అనేది ఎట్టి పరిస్థితుల్లో ఒక సబ్జెక్టుగా ఉండాలి అనేది నియంత్రణతో కూడినటువంటి తెలుగు విద్య నేర్పించేదానికి ఆయన నిర్ణయం తీసుకుని ఉన్నాడు. తెలుగు అనేది 1వ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ దాకా ఖచ్చితంగా, ఐచ్ఛికం కాదు, ఖచ్చితం, ఖచ్చితంగా చదివి తీరాలి ఒక సబ్జెక్టు. అసలు ఏదో అన్న సామెతగా చంద్రబాబు నాయుడు గారు, నాయుడు
దున్నపో తీనిదనగానే వెంటనే దోణ కట్టేద్దామని పరిగెత్తుకు వచ్చేస్తున్నారు పవన్ నాయుడు గారు. అసలు దున్నపోతే ఏంటి, ఏంటమేంటి దున్నపోతే ఎలా అవుతుందని ఆలోచించే పరిస్థితి కూడా పవన్ నాయుడు గారు చేయట్లా.